హలో ఫ్రెండ్స్, హాయ్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ అలాగే హ్యాపీ సండే టు ఆల్ అండి. సో ఇవాళ నేనైతే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చానండి. సో సీఎం రిలీఫ్ ఫండ్ అంటే ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే కదా. సో ప్రతి ఒక్క స్టేట్లో అయితే ఈ రిలీఫ్ ఫండ్ అయితే ఉంటుంది. సో ఇంతకీ ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అంటే ఏంటి, మనం ఎలా అప్లై చేసుకోవాలి అండ్ ఎవరైతే దీనికి ఎలిజిబుల్ అండ్ ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి, ప్రతి ఒక్కటైతే ఈ వీడియోలో నేను షేర్ చేస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకు అయితే క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ అలాగే ప్లీజ్ అండి, ఇలాంటి వీడియోస్ కోసం, అప్డేట్స్ కోసం, ఎలాంటి మనకి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి కోసం డీటెయిల్స్ కావాలి అనుకుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తుందండి. సో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ ఫండ్ వచ్చేసి మనకు ఎవరు అప్లై చేసుకోవాలి అని చూసుకున్నట్లయితే వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క ఫ్యామిలీకి అయితే ఈ స్కీమ్ అయితే ఎలిజిబుల్ అవుతుందండి. ఎందుకంటే పేద ప్రజలు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకైతే ఫినాన్షియల్గా సపోర్ట్ చేయాలన్న ఉద్దేశంతో ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అయితే పెట్టడం జరిగిందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక ప్రైవేట్ హాస్పిటల్లో మనకి సర్జరీకి కానివ్వండి, ఆపరేషన్కి కానివ్వండి, ఒక 1 lakh 2 lakh అలా మనకు ఖర్చు అయిందంటే ఆ బిల్స్ కానివ్వండి, డిశ్చార్జ్ సమ్మరీ అవన్నీ పెట్టుకొని మనమైతే ఫామ్ అయితే ఫిల్అప్ చేసి ఈ సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుందండి. సో ఇంతకీ మనకు ఇందులో ఎంత అమౌంట్ వస్తుంది అని చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 lakh rupees మనకి ఖర్చు అయితే అందులో మనకు 50-60% ఆఫ్ ద అమౌంట్ అయితే మనకు ఫండ్ వస్తుందండి. లైక్ 50,000 to 60,000 వరకు అయితే మనకు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. సో ఇది ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి. ఫినాన్షియల్గా చాలా వరకు అయితే బెనిఫిట్ అవుతుంది కాబట్టి. అండ్ అలాగే ఈ ఫండ్కి అప్లై చేసుకోవడానికి మనకు ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలో ఒకసారి అయితే చూసేద్దాము. ఈ డాక్యుమెంట్స్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. అండ్ అలాగే ఇది అప్లై చేయాలి అంటే మనకు ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉండదండి. జస్ట్ మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఆన్లైన్లో దొరుకుతుంది. అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఆ ఫామ్ ఫిల్అప్ చేసి మనము కంప్లీట్ డీటెయిల్స్ అయితే చేసి ఏదైతే సీఎం క్యాంప్ ఉంటుందో అక్కడైనా కానివ్వండి, మన ఎంపీ కార్యాలయం ఏదైతే ఉంటుందో అక్కడైనా కానీ మనం వెళ్ళి అయితే ఈ ఫామ్ సబ్మిట్ చేయాలి అప్లికేషన్ అయితే, అప్పుడే మనకు ఈ ఫండ్ అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో డాక్యుమెంట్స్ ఒకసారి చూసుకున్నట్లయితే మనకు పేషెంట్ యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అండ్ అలాగే మనకు డిశ్చార్జ్ బిల్ ఏదైతే ఉంటుందో, హాస్పిటల్ బిల్స్, ల్యాబ్ బిల్స్, ప్రతి ఒక్క బిల్స్ అయితే ఉండాలండి. హాస్పిటల్లో మనము మెడిసిన్ బిల్ కానివ్వండి, లేకపోతే కంప్లీట్ పేమెంట్ మనం 4-5 days అయితే ఉంటాం కదా, సో వాటి యొక్క బిల్ కానివ్వండి, ల్యాబ్ రిపోర్ట్స్, ప్రతి ఒక్క బిల్స్ అయితే మనము ఇందుట్లో అయితే అప్లోడ్ చేయాల్సి వస్తుంది. సో అప్పుడే ఇవన్నీ బిల్స్ అన్ని చెక్ చేసిన తర్వాత అంతా క్లియర్గా ఉన్న తర్వాత మనకు వచ్చేసి ఇందులో వాళ్ళైతే ఫండ్ రిలీజ్ చేయడం అయితే జరుగుతుందండి. బట్ కంపల్సరీగా ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, పాన్ కార్డు, బ్యాంక్ పాస్బుక్ అవన్నీ అయితే కంపల్సరీగా ఉండాలి. అండ్ ఏదైతే మీరు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తారు కదా, అదైతే కంప్లీట్గా అప్ టు డేట్ ఉందా లేదా అయితే కంపల్సరీగా చెక్ చేసుకోండి. సో వర్కింగ్ బ్యాంక్ అకౌంట్ అయితే ఇవ్వండి. సో ఆధార్ కార్డ్తో అప్డేట్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో, మొబైల్ నెంబర్తో లింక్ అయిన, ఈకేవైసీ అయిపోయిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మాత్రమే ఇవ్వండి. సో దట్ మీకు సీఎం నుంచి రిలీఫ్ ఫండ్ ఏదైతే వస్తుందో అది డైరెక్ట్గా మనకు బ్యాంక్ అకౌంట్లో అయితే రావడం జరుగుతుందండి. సో డెఫినెట్గా వర్కింగ్ బ్యాంక్ అకౌంట్ అయితే ఇవ్వండి. అండ్ అలాగే మనం చూసుకున్నట్లయితే ఈ అమౌంట్ మనకి అప్లై చేసుకున్న తర్వాత ఎన్ని డేస్లో వస్తుందో చూసుకున్నట్లయితే కంపల్సరీగా ఇది అప్లై చేసిన తర్వాత ఒక 1 week to 10 days ఆ 2 weeks వరకు కూడా టైం పట్టొచ్చండి. అప్పుడే మనకు ఈ అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. సో 50-60% అమౌంట్ అయితే మనకు శాంక్షన్ అయితే అవుతుంది. సో ఈ ఫండ్ వచ్చేసి మనకు స్టేట్ వైజ్గా అయితే ఉంటుందండి. లైక్ తెలంగాణ పీపుల్ అయితే తెలంగాణ, ఏపీ అయితే ఏపీ, అలా ప్రతి ఒక్క స్టేట్లో మనకైతే ఈ ఫండ్ ఉంటుంది. సో తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి, లేకపోతే ఏపీ అయితే ఏపీ ఫామ్ డౌన్లోడ్ చేసుకోండి. సో అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసి అదంతా ఫిల్అప్ చేసి వాటికి కావాల్సిన డాక్యుమెంట్స్, మన హాస్పిటల్ బిల్స్, ప్రతి ఒక్క బిల్స్ అయితే అన్నీ అటాచ్ చేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్తో పాటు కంప్లీట్గా మనము అప్లై చేసిన తర్వాత మన సీఎం క్యాంప్కైనా, లేకపోతే మన ఎక్కడైతే మనం ఉంటామో అక్కడ ఎంపీ కార్యాలయం ఉంటే అక్కడైనా వెళ్ళి మనం సబ్మిట్ చేయాల్సి వస్తుంది. అప్పుడే మనకైతే కంప్లీట్ ప్రాసెస్ అయితే అవుతుందండి. అండ్ అలాగే ఇన్ కేస్ కానీ మనము ఎవరైతే పేషెంట్ ఉంటారో, మనం అప్లై చేస్తున్నాం కదా, ఇన్ కేస్ కానీ ఆ పేషెంట్ చనిపోతే ఎలా అని కొంతమందికి డౌట్ అయితే వస్తుంది కదా. ఇన్ కేస్ ఆ పేషెంట్ చనిపోయినా కూడా వాళ్ళ డెత్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో, సో ఆ డెత్ సర్టిఫికేటు అండ్ అలాగే వాళ్ళ పాన్ కార్డు, ఆధార్ కార్డు, అంతేకాకుండా వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళ పాన్ కార్డు, ఆధార్ కార్డు అవన్నీ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. సో దట్ ఏదైతే వాళ్ళ డెత్ సర్టిఫికేట్ అంతా క్లియర్ చేసుకున్న తర్వాత సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే అమౌంట్ అయితే రావడం జరుగుతుంది.
సో అర్థమైంది అనుకుంటానండి. సో ఇంకా మీకు అఫీషియల్గా డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళి కూడా చెక్ చేయండి, సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. సో హోప్ యూ అండర్స్టాండ్. సో ప్రతి ఒక్కరైతే ఎవరు కూడా మిస్ చేసుకోకండి. సో వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఈ స్కీమ్ ఎలిజిబుల్ కాబట్టి, సో ఎంతో కొంత ఫినాన్షియల్ సర్వీస్ అయితే మనకు ఉంటుంది కాబట్టి డెఫినెట్గా కూడా కంపల్సరీగా ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్స్ అయితే క్లియర్గా మీరు అప్లై చేసేసుకోండి, సో దట్ మీకు ఎంతో కొంత ఫినాన్షియల్ సపోర్ట్ అయితే దొరుకుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మరో మంచి కంటెంట్తో కలుస్తానండి. బట్ డెఫినెట్గా చెప్తున్నాను, వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది, సో దట్ వాళ్లకు ఎంతో కొంత యూస్ఫుల్ అయితే అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకేనా? బాయ్ అండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయడం కూడా మర్చిపోకండి. ఓకేనా? బాయ్ అండి.